నెల రోజులుగా పైప్ లైన్ లీకేజీ అయి మిషన్ భగీరథ నీరు వృధాగా పోతున్న ఇసపెల్లి గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు పేర్కొన్నారు. ఆర్మూర్ మండలం ఇసపెల్లి గ్రామం పోచమ్మ కాలనీలో వేసిన మిషన్ భగీరథ పైప్ పగిలి నెల రోజుల నుండి నీరు వృధాగా పోతున్న గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని, త్రాగే నీరు కలుషితం అవుతుందని కాలనీ వాసులు తెలిపారు. మిషన్ భగీరథ పైపులు మురికి కాలువలో నుండి వేయడంతో కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. కాలనీలో మురికి కాలువలు లేక మురికి నీళ్లు రోడ్డుపై చేరి దోమలు ఈగలు వ్యాప్తి చెంది రోగాల బారిన పడుతున్నారని కాలనీ ప్రజలు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు స్పందించి పైప్ లీకేజీలకు మరమ్మతులు చేయించి మురికి కాలువలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. చెప్తాం ఎంత చెప్తాం.